నేను మీ వాడేవాడు నారాయణరావు, అదే అస్తోది. ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందామండి. అక్టోబర్ నెలలో, అక్టోబర్ నెల మొత్తం ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉండబోతుందండి మీకు, అందులో డౌటే లేదు. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే, మీ వైభవంలో కుజుడు ఉన్నాడండి. మీ అత్యంత రాజయోగుడు, రాజయోగకారకుడు కుజుడు మరి వైభవం నుండి కరెక్టా? తప్పు, మంచిది కాదు. అంటే ఎక్కువ ఖర్చులు పెట్టిస్తూ ఉంటాడు, మనశ్శాంతి లేకుండా చేస్తుంటాడు. ముఖ్యంగా ల్యాండ్ బిజినెస్ ఉంటుంది సరే, భూములు, వాటిలో తగాదాలు, మనస్పర్ధలు, చికాకులు, కోపాలు, విభేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ రాశిలోనే అక్టోబర్ 20 నుంచి నైన్త్ హౌస్ లార్డ్ కుజుడు మీకు నీచ స్థితిలోకి వచ్చేస్తున్నాడు కదా, అంటే తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉందండి. కొద్దిగా అక్కడ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎందుకంటే కుజుడు నీచ స్థితిలో ఉండడం, బలం లేకుండా ఉండడం జరుగుతుంది. నైన్త్ హౌస్ లార్డ్ భాగ్యాధిపతి 12th భావనలో ఉంటే వాళ్ళు విదేశ పర్యటన చేస్తారనడంలో సందేహం లేదు. ఈ శాస్త్రం పైగా నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. విదేశాలు వెళ్తారు, అక్కడ కొద్దిగా మీకు పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. కొద్ది జాగ్రత్తగా శుభ్రం సమారాధన చేసుకుంటూ వెళ్ళండి, ప్రాబ్లం ఉండదు. శనిశ్వరుడు కూడా ద్వితీయ భావన చూడడం, కొద్దిగా మీ ఫ్యామిలీ విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాగే 3rd భావనలో రవిబుధ కేతువులు ఉన్నారు, గురుదృష్టి అక్కడ చాలా బాగుందండి. ఇక్కడ అంటే రవిబుధులు అంటే బుధుడు బుధాది యోగంలో ఉన్నాడు, రవిబుధులు బుధాది యోగంలో. మీకు అంత అద్భుతమేం కాదు కానీ, బట్ మీకు ఏంటంటే మీరు ధైర్యంగా ప్రతి పని చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంటారు. ముఖ్యంగా మీ తోబుట్టువుల ద్వారా, మీ ఫ్రెండ్స్ ద్వారా ధనయోగం మీకు కలుగుతుంది. కేతు కూడా ఉన్నాడు కాబట్టి అనేక రకాలుగా అనేక విద్యలు రావడము, అనేక రంగాల్లో మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఏముందంటే 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు, అంటే రవి విదేశాలు వెళ్తారు, ఇది ఒక ఇండికేషన్. అంతేకాకుండా ధనయోగం మీకు బాగా ఉంటుంది. 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడంటే మీరు వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. రవి బుధుడు కాంబినేషన్ ఉందండి. శుక్రుడు కూడా ఉన్నాడు, శుక్రుడు 4th భావంలో మంచివాడు కాదు కదా, తల్లిగారికి ఇబ్బంది కలిగిస్తుంటాడు, చదువు విషయాలు ఇబ్బంది కలిగిస్తుంటాడు. కానీ ఇక్కడ బుధుడితో కలిసి, రవితో కలిసి శుక్రుడు ఉన్నాడు, ఆ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిస్తూ ఉంటాడు, ఇంకా డౌటే లేదు. 4th భావం కంఫర్టబుల్నెస్ ఉంటుందండి. మీరు వాహన యోగము, గృహాలు కొనుక్కోవడానికి, భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. వ్యవసాయదారులకి పంటలో బాగా పండడం, లాభాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పంచమ స్థానంలో బుధ శుక్రులు, అద్భుతం కదండి. గురుదృష్టి ఇంకా అద్భుతం, ఉండడం వల్ల ఏమవుతుందండి, ఏం బ్రహ్మాండంగా అవుతుంది, మంచి జరుగుతుంది. ఏమవుతుందంటే బుధ శుక్రులు ప్రేమ పెళ్లిళ్ళు చేసి, ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పంచమ స్థానం బాగుందంటే స్పోర్ట్స్ రంగంలో విపరీతంగా రాణిస్తారు కదండి, స్పోర్ట్స్లో రాణిస్తారు. అంతేకాకుండా ఇంకోటి చెప్పాలి ఏంటంటే, షేర్స్, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో కూడా మీకు విజయ పరంపరలో ఉండడానికి ఎంతో అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, శుక్రుడితో కలిసిన బుధుడు ఉన్నాడంటే సినిమా రంగము, టెలివిజన్ రంగంలో బాగా రాణించడము, కళారంగం ఉంటుంది కదా, ఆ కళారంగంలో బాగా రాణించడము. అంతేకాకుండా సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి, అందరూ డౌటే లేదు. అదే 7th భావాన్ని కుజుడు వీక్షిస్తున్నాడు, చూస్తున్నాడు. 7th భావం అష్టమాలు ఉన్నాడు కాబట్టి కొద్దిగా భార్య భర్తల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు వహించండి, ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ 8th స్థానంలో శని దోషం చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనం ఎంత మంచిగా ఉన్నా కూడా మీకు 8th శని దోషం ఉంటుంది కాబట్టి దోషం ఉంటుందంటే మనం చంపేస్తాడా, భయపెడతాడా, ఏం కాదండి. కాకపోతే మన మన జాతకాల రీత్యా అంటే జరుగుతున్న దశల రీత్యా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. అంటే మనకి కొద్దిగా మర్చిపోతూ ఉండడము, లేకపోతే వేళపాటు భోజనం చేయలేకపోవడము, మతిమరుపు రావడము, కొద్దిగా మన స్పీడ్గా, మీరు ఎంత స్పీడ్గా ఉంటారో అంత స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది. కొన్ని కొన్ని మీకు ఎదురు డబ్బులు తగలడము, అంటే మనకి కొన్ని కొన్ని మంచి ఎందుకు ముందుకెళ్తున్నా, మంచి సక్సెస్ కాలేకపోవడం జరుగుతుంది. ఏదైనా శనికి సంబంధించిన వెంకటేశ్వర మహారథం కానీ, అమ్మవారి పూజలు కానీ, ఇప్పుడు అంతా దసరాలు కదండి, అమ్మవారికి అభిషేకాలు కానీ, అదే చండీ హోమం చేయించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. భాగ్యంలో రాహు విదేశ పర్యటన ఇన్ని విధాలుగా చూడండి, మీకు రాహు విదేశాలు వెళ్ళడం కారకుడు అవుతాడు. పైగా గంగా స్నానాలు చేయిస్తుంటాడు, గురుగారితో పాటు తీర్థయాత్రలు చేయిస్తుంటాడు. ముఖ్యంగా అమ్మవారి దర్శనం ఎక్కువ చేయిస్తాడు మీకు. మీకు మంచి రాహు మంచి భావం ఉంది. రాహు సంబంధించినటువంటి ఫిలిం ఫీల్డ్, తర్వాత ఏమో మీకు చేస్తున్న వ్యాపారాలు, తర్వాత మీరు విదేశాలు వెళ్ళడం, చదువుకోవడం, ఉన్నత విద్య చేసే విదేశాలు వెళ్ళాలి, అన్ని సుఖంగా అద్భుతంగా ఉంటాయి. 10th హౌస్ లార్డ్ నీచ స్థితిలో ఉన్నాడు అంటే, సారీ, నేను 10th హౌస్ కరెక్ట్, 10th హౌస్ లార్డ్ నీచ స్థితిలో ఉండడం తప్పు. అంటే మీకు ఇక్కడ చిన్న ఇబ్బందికరంగా ఉంటుందండి. ఇంకా 9th హౌస్ లార్డ్ అన్నాను కాదు, కుజుడు కాదు. ఇప్పుడు మీకు ఉద్యోగ రీత్యా మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి 20th నుంచి, మీరు ఏం ఫీల్ కాకండి, ఉద్యోగ 20th తర్వాత నుంచి
టెన్త్ హౌస్ ఆఫ్ లార్డ్ నీచ స్థితిలోకి రావడం వల్ల విదేశాల్లో కానీ ఇండియాలో కానీ ఎక్కడ ఉన్నా సరే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి, అంటే ఏ ఉద్యోగం చేస్తున్నా ఏ ఉద్యోగాల్లో ఉన్నా సరే వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, ఉద్యోగ భద్రత ఉండదు, ఉద్యోగాలు పోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఏం చేయాలి? ఏమీ లేదండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన గట్టిగా చేయండి, స్ట్రాంగ్గా. ఈ దసరా ఉత్సవాల్లో సూర్యభగవానికి చేస్తుంటారు, అదొకటి అరుణ జపం ఏదో ఉంటుంది, సూర్యారణ అనేది ఉంటుంది, అభిజాలు చేయించుకోవడము. అలాగే 10 రోజులు కూడా చండీ హోమం కానీ కుంకుమ పూజలు కానీ మన 9 రోజులు అమ్మవారికి దసరా ఉత్సవాల్లో చేయించుకోవడం వల్ల ఉద్యోగ భద్రత ఉంటుంది. ఏదేమైనా మీరు చేసిన ఉద్యోగాలకు జాగ్రత్తగా ఉండాలి, కడకడ రాసి వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి. అది మనం భయపడకండి, ఇది శాశ్వతమే కాదు ఉద్యోగాలు పోవడం, ఉద్యోగాలు వస్తూనే ఉంటాయి, ఇప్పుడు ఏం భయపడే సంవత్సరం లేదు. లాభంలో మిమ్మల్ని గురుడు కాపాడుతూ ఉంటాడు, ఇక వక్రగతిలో వస్తున్నాడు. 9th హౌస్ ఆడు, మీరు చేస్తున్న వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉండము. డబ్బులు లేవు అనే ప్రశ్న ఉండదండి, డబ్బులు ఉంటాయి, చక్కగా అద్భుతంగా ఉంటుంది. 11వ భవన గురుడు కూడా మీకు యోగాన్ని కలిగించి మీరు చేస్తున్న వ్యాపారాల్లో అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి, అద్భుతంగా ఉంది. 12వ భవనంలో కుజుడు ఉండడము, పైగా నీచ స్థితిలోకి రావడం 20 తారీఖు నుంచి కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని వదలకుండా మీరు సుబ్రహ్మణ్య స్వామిని పట్టుకోండి, అంతే, ఆయనే మీకు విజయం కలిగించేది చేస్తూ ఉంటాడు. మీరు విజయ పరంపరలో ఉండాలని, మీకు ఎప్పుడు ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.